కూడా ఆకాశాన్ని అంటుకునే పరిస్థితి ఇవాళ కనపడుతుంది అధ్యక్ష. పప్పులేమో నిప్పులైపోయాయి అధ్యక్ష. అదేవిధంగా నూనె ధరలు కానీ మిర్చి ధరలు కానీ మండుతున్నాయి అధ్యక్ష. కూరగాయల ధరలు అయితే చుక్కలు కంటితాయి అధ్యక్ష. మొత్తం మనం తీసుకుంటే పెట్రోల్ దగ్గర నుంచి గ్యాస్ దగ్గర నుంచి ఇసుక సిమెంటు ఆఖరికి నిన్న మొన్న చూసాం ఆర్టీసీ ఛార్జీల వరకు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక అన్నీ కూడా ధరల పెరుగుదలలోనే ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటికి తోడుగా ఏదన్నా ఆరోగ్య సమస్యలు కానీ వస్తే పూర్తిగా అప్పులు పాలైపోయే పరిస్థితి మన మధ్యతరగతి కానీ దిగువ మధ్యతరగతి కానీ ప్రజల్లో కనిపిస్తుంది అధ్యక్ష. ఇప్పుడున్న ఆరోగ్య సమస్యలు కూడా అట్లాగే తయారయ్యాయి అధ్యక్ష. కొత్త కొత్త జబ్బులన్నీ వ్యాపించి ఈ అధిక ధరలు ఇది అన్నీ కలిపి వాళ్ళు చాలా ఇబ్బందులు తీవ్రంగా బాధపడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి పక్కన పెట్టి మీరు చూస్తూ ఉంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ మా నాయకుల మీద కానీ సార్ ఇదంతా క్వశ్చన్లోనే పార్టే సార్. అందరి మీద తప్పుడు కేసులు పెట్టడం కానీ వీటి మీద దృష్టి ఎక్కువ పెట్టి వీటి మీద ప్రజలు అభివృద్ధి మీద దృష్టి తక్కువ ఉంది అధ్యక్ష. ప్రతి కుటుంబానికి 3,500 చొప్పున నెలకు అధిక భారం పడుతుంది అధ్యక్ష. ఈ నిత్యావసరాల ధరలు కానీ పెరుగుదలలో 3,500 అంటే ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాలందరూ కూడా బడ్జెట్ వేసుకొని నెలకెంత బడ్జెట్ అని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ముందుకెళ్తారు. వాళ్ళకి ఒక 1,000 రూపాయలు తేడా వచ్చినా కూడా వాళ్ళ జీవితాల్లో చాలా అది పెద్ద సమస్య కింద ఉంటుంది అధ్యక్ష. అలాంటి సమయంలో 3,500 అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు అధ్యక్ష. పట్టణాల్లో 15,000 వచ్చినా కూడా అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. పట్టణాల్లో కూడా 15,000 చొప్పున వచ్చినా కూడా కుటుంబానికి సరిపడలేని పరిస్థితి అధ్యక్ష. కొన్ని ధరలు మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. కొన్ని ధరలు ఎట్లా పెరిగినాయి అంటే గతంకి 6 నెలలకి ఇప్పటికి అంటే కందిపప్పు గతంలో 72 రూపాయలు ఉంటే ఇప్పుడు 110 రూపాయలు ఉంది అధ్యక్ష. వేరుశెనగ గుళ్ళు 98 ఉంటే ఇప్పుడు 120 రూపాయలు అయిపోయింది అధ్యక్ష. వేరుశెనగ నూనె 104 ఉంటే 130 అయింది అధ్యక్ష. ఉల్లి అయితే 40 నుంచి 120కి వెళ్ళిపోయింది అధ్యక్ష. వెల్లుల్లి కూడా 110 రూపాయల నుంచి 196 ఇంచుమించి 200 రూపాయల దగ్గరకు వెళ్ళింది అధ్యక్ష. అంటే చాలా చాలా డిఫరెన్స్ ఉంది అధ్యక్ష ఇప్పటికి 6 నెలల క్రితం ధరలకి. ఇప్పుడు ప్రభుత్వం ఏవైతే ధరలు పెరుగుతాయో ముందుగానే అంచనా వేసుకుని దానికి ముందస్తుగా కొనుగోలు చేసి ఇలాంటి క్రూషియల్ టైంలో అవి విడుదల చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే బడ్జెట్లో కేటాయించడం జరిగిందో ఇలాంటి పరిస్థితుల్లో ధరల నియంత్రణ కోసం బడ్జెట్లో ఏదైతే కేటాయించడం జరిగిందో అది ఎంతవరకు విడుదల చేశారు కూడా ఒకసారి ప్రభుత్వం తరఫున చెప్తే బాగుంటుంది అధ్యక్ష.